లాప్రోస్కోపీ అంటే కుట్లు లేని ఆపరేషన్ అండి. ఈ ఆపరేషన్లో మనం రొటీన్గా సాధారణ పద్ధతిలో చేసే కోసి మనం అవయవాలకు సంబంధించిన ఇబ్బందులు, అవయవాలకు సంబంధించిన రోగగ్రస్తమైన అవయవాలను తీసేసే ఆపరేషన్ ఏదైతే ఉందో అది ఓపెన్ ఆపరేషన్ అండి. లాప్రోస్కోపిక్ వల్ల లాప్రోస్కోపీ ఆపరేషన్ కేవలం మనం ట్యూబులు పొట్టలోకి పోనిచ్చి ఆ ట్యూబ్ల ద్వారా మనం పొట్టలోని భాగాలన్నింటిని పరిశీలించి ఏ అవయవం అయితే తీసేయాలనుకుంటున్నామో, రాళ్ళకు సంబంధించింది కానీ, చెడిపోయిన గర్భాశయం అయినప్పటికీ కూడా, పిత్తాశయం అయినప్పటికీ కూడా, అపెండిక్స్ అయినప్పటికీ కూడా, ఇటువంటి అవయవాలను తీసేయడం అనేది కేవలం ట్యూబ్ల వల్ల తీసేయడం జరుగుతుంది. దానివల్ల మూడు లాభాలండి. ఒకటి, రోగికి మనము ఆపరేషన్ చేసిన 24 గంటల్లోనే మనము వాళ్ళను సాదాసీదాగా నడిపించేసి ఇంటికి పంపించవచ్చు. రెండవది, 3 నుండి 5 రోజుల్లో వాళ్ళ సాధారణ ఉద్యోగరీత్యా చేసే పనులు ఏ పనులైనా సరే వాళ్ళు చేసుకోవచ్చండి. మూడవది, బరువులు ఎత్తడం కానీ ప్రయాణాలు చేయడం కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా వాళ్ళు ప్రయాణం కానీ బరువులు ఎత్తడే పనులు ఏదైనా ఉంటే కూడా కష్టతరమైన పనులు కూడా చాలా సులువుగా చేసుకునే అవకాశం ఉంటుందండి. ఈ లాప్రోస్కోపిక్స్ సర్జరీ ఏ ప్రాబ్లమ్స్కి చేస్తారు సార్? ఈ లాప్రోస్కోపిక్ ఆపరేషన్ అనేది మొట్టమొదటిగా గాల్ బ్లాడర్కి సంబంధించిన, పిత్తాశయానికి సంబంధించిన రాళ్ళను మాత్రమే తొలగించి, పిత్తాశయంతో పాటు రాళ్ళను తొలగించే ఆపరేషన్ ఇంతకుముందు చేసేవాళ్ళండి. కానీ 2000 సంవత్సరం తర్వాత లాప్రోస్కోపిక్ అనేది ఒక విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయండి. దీన్ని సాధారణ ఆపరేషన్లు, గర్భసంచ ఆపరేషన్లు, పిత్తాశయంలో రాళ్ళు, కిడ్నీలో రాళ్ళే కాకుండా క్యాన్సర్కి సంబంధించిన ఆపరేషన్లు కూడా ఇవాళ మనము చాలా గణనీయంగా ఈ రాష్ట్రంలో, దేశవ్యాప్తంగా కూడా లాప్రోస్కోపిక్ ద్వారా చేసి వైద్య రంగం ఒక కొత్త ఆశను ఈ ప్రపంచానికి పరిచయం చేసిందండి. క్యాన్సర్ అనేది వ్యాధే కాదని కొన్ని వాట్సాప్ గ్రూప్లలో కొన్ని సర్క్యులేట్ అవుతున్నాయి డాక్టర్ గారు. ఈ విషయంలో ఒక పెద్ద వైద్యుడిగా మీ యొక్క వివరణ కావాలి సార్ నాకు. ఎస్ అండి, క్యాన్సర్ అనేది మనం అనుకుంటా ఉంటామండి అది ఒక వ్యాధి కాదు అనేది, అది ఒక తప్పకుండా క్యాన్సర్ అనేది ఒక వ్యాధి అండి. అది వ్యాధి అనేది శరీర అవయవాలను బట్టి అది వస్తుందండి. మనిషిలో ఏ శరీరానికైనా సరే క్యాన్సర్ రావచ్చు. క్యాన్సర్ అనేది ఒక అబ్నార్మల్ గ్రోత్, మన చేతిలో మన కంట్రోల్లో లేని ఒక రుగ్మత అండి. ఆ అబ్నార్మల్ గ్రోత్ అనేది మన శరీరంలోని బయటికి కనిపించే చేతులు, కాళ్ళు, తర్వాత కండ్లు, ముక్కు, ఏ ప్రాంతం చర్మం ఏ ప్రాంతం నేను అభివృద్ధి చెందదు. అట్లాగే అంతర్గతంగా శరీరం లోపల ఉన్న అవయవాల్లో, లివర్ అయినా సరే, స్టమక్ అయినా సరే, గాల్ బ్లాడర్ అయినా, గర్భసంచి అయినా సరే, వివిధ శరీరంలోని వివిధ అవయవాలకు కూడా క్యాన్సర్ సోకే అవకాశం ఉంటుందండి. ఖచ్చితంగా క్యాన్సర్ అనేది ఒక రోగమేనండి. అది కాకపోతే దీర్ఘకాలిక రోగము. దానివల్ల మొదటి స్థాయిలో కనుక మనం రోగాన్ని గుర్తించగలిగితే, ఇవాళ శాస్త్రం చాలా అభివృద్ధి చెందింది కాబట్టి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో మనం దాన్ని నిలువరించే అవకాశము బ్రహ్మాండంగా మెండుగా ఉంది. అంటే యువరాజ్ సింగ్, మరి కొందరు ప్రముఖ నటీమణి ఒక ఆవిడ మనీష, వీళ్ళందరూ కొందరు ఆ క్యాన్సర్ నుంచి జయించారు. అవునండి, అలాంటి అవకాశాలు ఇప్పుడు అందరు సాధారణ మనుషులకు కూడా ఉంటుంది అంటారు? అంటే తప్పకుండా ఉన్నాయండి, తప్పకుండా ఉన్నాయి. అంటే వైద్యం అందుబాటులో ఉండే విధంగా ఉందా? ఉందండి, ఉందండి. మరి ఖరీదైన వైద్యమా? ఎందుకంటే ఇంతకుముందు ఒక దశాబ్దం క్రితము క్యాన్సర్ అనే దానికి అసలు మందే లేదని, నివారించలేమని చెప్పి దానికి చికిత్స లేదని, ఇక క్యాన్సర్ వస్తే ఇంకా చనిపోవడం ఒకటే మార్గం అనే ఒక అపోహ, ఒక భయాందోళనలు మన గ్రామీణ భారతంలోనే కాక పట్టణ భారతంలో కూడా బ్రహ్మాండంగా అందరి అభిప్రాయం అలాగే ఉండేది. కానీ ఇవాళ క్యాన్సర్ అనేది అది దాని యొక్క రూపాంతరాలు, స్టేజ్ని బట్టి దాని తీవ్రత ఉంటుందని చెప్పేసి ఇవాళ శాస్త్ర పరిజ్ఞానం మనకు చెప్తుంది. మొదటి స్టేజ్లో కనుక ఏ క్యాన్సర్నైనా సరే మనం గుర్తిస్తే కనుక ఆ ప్రాంతాన్ని మనము రకరకాల పద్ధతుల ద్వారా, ఆపరేషన్ ద్వారా కానీ, కీమోథెరపీ ఇంజెక్షన్లు ఇవ్వడం వల్ల ద్వారా కానీ, రేడియేషన్ వల్ల, రేడియోధార్మిక శక్తిని ఉపయోగించి దాన్ని క్యాన్సర్ నాశనం చేసే పద్ధతులు ఇవాళ ఆధునిక శాస్త్రంలో చాలా అవకాశాలు చాలా ఉన్నాయండి ఈ రోజుల్లో. అంటే ఇప్పుడు ఒకవేళ ప్రేమనగర్ సినిమాని, దాదాపు 30 ఏళ్ల కింద ప్రేమనగర్ అని దాసనారాయణ గారు దర్శకత్వంలో అఖిలేష్ నాగేశ్వర తీసిన స్వర్ణోత్సవం చిత్రం అది. సో అట్లాంటి సినిమా ఇప్పుడు తీస్తే ఆ హీరో కనుక క్యాన్సర్ వస్తే ఇప్పుడు బతుకుతాడనమాట. ఇప్పుడు తీస్తే కనుక చాలా కామెడీగా ఉంటుందండి. ఎందుకంటే ఈ సినిమాలో చూపించే ప్రతి క్యాన్సర్కి రక్తం కక్కడం తప్ప మనకు వేరేమి చూపించరండి. అన్ని క్యాన్సర్లలో రక్తం కక్కరండి.
ఆ రక్తం కక్కడం అనేది సినిమాటిక్గా ఒక క్యాన్సర్ను సూచిస్తుంది కాబట్టి ప్రతి సినిమాల్లో అది ఏ క్యాన్సరో తెలియకుండానే రక్తం కక్కించే మన ప్రక్రియ మన సినీ దర్శకులు వల్ల వేణుమాధవ్ లాంటి వాళ్ళు తర్వాత అంతకుముందు పూర్వం అనేక మంది దర్శకులు అటువంటి చిత్రీకరణ చేశారు. అది సినిమాటిక్గా బాగానే ఉంటుంది కానీ రక్తం కక్కడం అనే ఏదైతే సిమ్టమ్ ఉందో అదొక వార్నింగ్ సైన్గా చూపించే అవకాశం అప్పుడు ఉండింది, ఇప్పుడు కూడా కొన్ని క్యాన్సర్లో ఉండింది. మా సినిమాల్లో చదువు అంటే డాక్టర్ ఇంజనీరే, అలాగే క్యాన్సర్ అంటే రక్తం కక్కడమే. సో అది పొరపాటు అంటారా? అంటే అవునండి, పొరపాటు కాదు. సాధారణ జనంలో రక్తం కక్కారు అనేది ఈ క్యాన్సర్ అనే ఒక నిర్ధారణకు వచ్చే పరిస్థితులు ఇప్పటికి కూడా కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. కాబట్టి క్యాన్సర్ని చూపించడం కోసం రక్తం కక్కించడం తప్ప ఇంకా వేరే మార్గము మన దర్శక మిత్రులకి బహుశా తెలిసి ఉండకపోవచ్చు. ఈ కొత్తగా ఆధునిక పద్ధతిలో చూపించాలంటే దానికి రక్తం క్యాన్సర్ ఉన్న వాళ్ళు బక్క కావడము, వీక్ అవడము, ఇతరత్ర మార్గాల రక్తం పోవడం చూపించలేరు కాబట్టి నోటి ద్వారా రక్తం పడడం అనేది ఒకటే ఒక ప్రమాదకర సూచికగా మన చిత్రీకరణ చేస్తున్నాం. రోగం వచ్చిన తర్వాత మీ దగ్గరకు వస్తాం సార్. ఆ రోగం రాకుండా ఉండడానికి, అంటే మీ దగ్గర రాకుండా ఉండడానికి మేము తీసుకునే జాగ్రత్తలు ఏదో చెప్తే కూడా బాగుంటుంది సార్. మంచిది అండి, ఈ ప్రశ్న కూడా చాలా మంచి ప్రశ్న అడిగారు. ఎందుకంటే రోగం అనేది మనకు పూర్వం ఒక నానుడు ఉండేది, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని. కాబట్టి 80% రోగాలు మనం మన చేతిలో మనం కంట్రోల్ చేసుకునేటివి ఉంటాయండి. ముఖ్యంగా మరీ ముఖ్యంగా మన జీవన శైలిలో ఉన్న పద్ధతులు, మన ఆహార పద్ధతులు, అట్లాగే మన మనం తీసుకునే మనము జీవన శైలిలో భాగంగా మనం నడక, ప్రతిరోజు నడక, వ్యాయామము, తర్వాత నిద్ర, సరైన నిద్ర, మానసిక ప్రశాంతత, ఇవన్నీ అంశాలు కూడా మన రోగానికి సంబంధించిన రోగం రాకుండా మనం తీసుకున్న జాగ్రత్తలు కొన్ని అంశాలండి. అంతేకాకుండా కొన్ని జన్యుపరమైన క్యాన్సర్కి సంబంధించిన జన్యుపరమైన వ్యాధులు, కొన్ని రుగ్మతలు ఉంటాయి. సపోజ్ బీపీ, షుగరు, థైరాయిడు, ఇటువంటి లైఫ్ స్టైల్తో పాటు జన్యుపరంగా మన తల్లిదండ్రులను సంక్రమించేటువంటి రుగ్మతలు అండి. కొన్నిటిని మనం నిర్వహించలేము, కానీ 80% రోగాలు మాత్రం మనం నిర్వహించి నివారించగలిగే రోగాలే ఇవాళ మనకు అందుబాటులో మనకు ఉన్నాయండి. పెద్దల నుంచి ప్రాపర్టీస్ కాదు రోగాలు కూడా వస్తాయంటారు. తప్పకుండా అండి, మనకు ప్రాపర్టీస్ పంచుకునే కంటే కూడా రోగాలను మాత్రం తప్పకుండా వాళ్ళు మనకు పంచిస్తారు, అవి జీన్స్ రూపంలో. కాబట్టి వాటిని మనం తప్పించుకోలేము. ఏ విధంగానైతే సాధారణంగా మనం చూసే శరీరము, కలరు, తర్వాత బాహ్య రూపము, మన తలలో వెంట్రుకలు, తల మీద బట్టతల, ఇటువంటివన్నీ కూడా జన్యుపరంగా సంక్రమించేటి. అదేవిధంగా బీపీ, షుగర్, క్యాన్సర్లు కూడా జన్యుపరంగా సంక్రమించే వ్యాధుల్లో భాగస్వామ్యం అండి. అయితే నిద్ర తర్వాత వ్యాయామము, ఈ రెండు ఇంపార్టెంట్ ఇంపార్టెంట్. సరే, ఈ పాటతో పాటు వైవాహిక జీవితంలో లైంగిక సుఖం కరెక్ట్గా ఉంటే కూడా కొన్ని రోగాలు రావని కొందరు అంటారు సార్, నిజమేనా? అవునండి, ప్రాస్టేట్కి సంబంధించిన రోగం కూడా ఏదైతే ఉంటుందో మగవాళ్ళు సర్వసాధారణంగా వచ్చే ప్రాస్టేట్ వ్యాధి, ఆ వ్యాధి జనరల్గా కూడా మగవాళ్ళలో సంక్రమించే వ్యాధి అండి. అది ఆ వ్యాధి ఎవరికైతే అవివాహితులకే ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. తప్పకుండా ఆ వైవాహిక జీవితం లేని వాళ్ళలో కలిగే సాధారణ వ్యాధులలో, సాధారణ క్యాన్సర్లలో ఒకటి పురుష జాలానికి సంబంధించిన టెస్టిక్యులర్ క్యాన్సర్, అట్లాగే ప్రాస్టేట్ క్యాన్సర్ ఒకటి ఉందండి. ఓకే, సో ఆహార అలవాట్లు ఏమన్నా దీని మీద ప్రభావం చూపెడతాయంటారా? తప్పకుండా క్యాన్సర్ మీద ఆహార అలవాట్లు చూపిస్తాయండి. మనం సరైన సమయానికి భోజనం చేయకపోవడం వల్ల మన శరీరంలో ఉన్నటువంటి జఠరాశయంలో, స్టమక్లో ఆమ్లాలు ఉత్పత్తి పెరిగి ఆమ్లాల వల్ల అల్సర్ వచ్చే అవకాశం ఉంటుందండి. అవకాశం అల్సర్ తర్వాత అల్సర్ ఎప్పుడైతే దీర్ఘకాలికంగా ఉన్న అల్సర్ ఎప్పుడు ఏదైతే ఉందో అది క్యాన్సర్కి మారే అవకాశము ఉందండి. చివరి ప్రశ్న సార్, మీ దగ్గర రావాలనే సూచనలు, అంటే పూర్తిగా ముదిరేదా కాకుండా లైట్ సూచనలు ఏంటి అంటారు, మెయిన్ జనరల్ వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? అవునండి, సో ఏ సూచనల మీద ముందు డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతే బాగుంటుంది అంటారు? అయితే క్యాన్సర్కి సంబంధించి అయినా సరే ఏదైనా రోగానికి సంబంధించిన సిమ్టమ్స్, ఈ మనకు సాధారణంగా వచ్చే జబ్బుల్లో చాలా వరకు ఇన్ఫెక్షన్ సంబంధించిన అయితే జ్వరము, దగ్గు, జలుబు ఇటువంటి అన్నీ కూడా ఒక 3 నుండి 5 రోజులు అవే కంట్రోల్ అయిపోతాయండి. ఇది కాకుండా దీర్ఘకాలికంగా ఎడతెరిపిన దగ్గు కానీ, దీర్ఘకాలికంగా 2 వారాలకు మించిన జ్వరం కానీ, 2 వారాలకు మించిన దగ్గు, తెమడ, మనం అబ్నార్మల్గా మన అన్ని నార్మల్గా తింటూ కూడా బరువు తగ్గడం కానీ, లేదంటే మూత్రం ద్వారా కానీ, మలం ద్వారా కానీ రక్తం పోవడం కానీ, తర్వాత వామిటింగ్స్లో ఆకలి సరిగా లేకపోవడం, ఆకలి మందగించడం, వామిటింగ్స్లో మనం పొద్దున పూట మొహం కడుక్కున్నప్పుడు రక్తం పడడం, ఇటువంటి సందర్భాలలో మాత్రము తక్షణమే స్పందించి దగ్గరలో ఉన్న వైద్యుని సంప్రదించాలండి. శ్రీ విద్యా హాస్పిటల్ నిర్వాహకులుగా, సామాజిక సేవా కార్యకర్తగా, ఒక మంచి వైద్యుడిగా,
ఒక ముఖ్యంగా మానవతావాదిగా మంచి పేరు తెచ్చుకున్నటువంటి డాక్టర్ దాసరపు శ్రీనివాస్ గారు, మీరు మా బల్లె మేడమాధవ్ యూట్యూబ్ ఛానల్కి ఈ సమయం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు సార్. ధన్యవాదాలండి మీకు, మీకు కూడా. ఎందుకంటే బల్లె మేడమాధవ్ గారు మంచి 24 క్రాఫ్ట్స్ తన చేతిలో పెట్టుకొని ఒక సినిమా ఇండస్ట్రీలో ఒక అరుదైన రికార్డ్, ప్రపంచ చరిత్రలో ఒక అరుదైన రికార్డ్ సాధించారు. అటువంటి వేణుమాధవ్ గారు మా దగ్గరికి వచ్చి మా ఇంటర్వ్యూని తీసుకొని తన ఛానల్లో అప్లోడ్ చేయడం, తర్వాత మాతో పాటు తను కూడా ఇటువంటి ఒక మంచి ప్రచారాన్ని ముందుకు తీసుకురావడం అనేది చాలా శుభ పరిణామం అండి. థ్యాంక్ యూ ద బల్లం వేణుమాధవ్ ఛానల్కి, అట్లాగే వీక్షకులకి, తన ఛానల్ నిర్వహించే యంత్రాంగానికి బల్లం వేణుమాధవ్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ డాక్టర్ గారు. నమస్కారం. నమస్కారం.